నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కారుగుర్తుకే తాము ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చెల్మడ లక్ష్మీనరసింహారావును భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని కోనారావుపేట మండల గౌడ సంఘ సభ్యులు ప్రకటించారు. శనివారం మండలంలోని మల్కపేట గ్రామంలో ఏర్పాటు చేసిన మండల గౌడనల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి చెల్మడ లక్ష్మీనరసింహారావు సమక్షంలో ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా పలువురు గౌడ సంఘ సభ్యులు మాట్లాడుతూ తమ గుండెల నిండా అభివృద్ధి ప్రదాత, చేతి వృత్తులు, కుల వృత్తుల వారిని ఆదుకున్న ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్ ఉన్నారని, అలాంటి వ్యక్తి మళ్లీ ఒకసారి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని, రాష్ట్రం మరి అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధిస్తుందని, అందుకే 30వ తేదీన జరగనున్న ఎన్నికల్లో కేవలం కారు గుర్తుకు మాత్రమే ఓటు వేసి మల్కంపేట ముద్దుబిడ్డ చెల్మడ లక్ష్మీనరసింహారావును భారీ మెజార్టీతో గెలిపించుకుంటామంటూ హామీ ఇచ్చారు. అనంతరం చెల్మడ మాట్లాడుతూ మండలంలోని గౌడ సోదరులంతా ఏకగ్రీవంగా మద్దతు తెలపడాన్ని స్వాగతిస్తున్నానని, గౌడ సోదరుల సంక్షేమానికి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎంతో చేసిందని, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు తాటి ఈత వనాల పెంపు కూడా కృషి చేసిందని, హైదరాబాద్ నగరంలో నీరా కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని, గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా రాష్ట్రంలో గీత కార్మికులకు పెన్షన్ సౌకర్యాన్ని అందిస్తుందని, అందుకే మళ్ళీ ఒకసారి కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే సీఎం కేసీఆర్ను మళ్ళీ మూడోసారి ముఖ్యమంత్రిని చేస్తే మరిన్ని సంక్షేమ ఫలాలు అందుతాయని సూచించారు. ఏకతాటిపైకి వచ్చి తనకు సంపూర్ణ మద్దతు తెలిపిన గౌడ సోదరులందరికీ మరి ఎలవేళ్లా అండగా ఉంటానంటూ హామీ ఇచ్చారు ఆయన. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్యతో పాటు పలు గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, గౌడ సంఘ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.